ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ సమక్షంలో టాలీవుడ్ సినీ నటి హేమా జిల్లోజు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆప్ టోపీ కండువా వేసి ఆమెను పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హేమా జిల్లోజు మాట్లాడుతూ అవినీతిని అంతం చేయాలనే నిబద్ధతతో అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టిన పెనుమార్పు తీసుకొచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను చూసి యాప్లో చేరాలని నిర్ణయించుకున్నానని, ఆమ్ ఆద్మీ పార్టీ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాజకీయ పార్టీ అని, భారతదేశంలో రాజకీయ భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడడానికి యాప్లో చేరాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్ తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు బుర్రా రాముగౌడ్, ఎండీ మజీద్ డాక్టర్ పాండురంగయ్య, దివ్యాంగ కమిటీ అధ్యక్షులు దర్శనం రమేష్, అధికార ప్రతినిధి ప్రవీణ్ యాదవ్, నేతల సలా ఉద్దీన్ ఫైజల్ తదితరులు పాల్గొన్నారు. మేడం పేరు హేమా జిల్లోజు, జిల్లోజు హేమా జిల్లోజు, నాట్ హేమలత, హేమా జిల్లోజు. ఆమె మహిళా వింగ్ ప్రెసిడెంట్ గా కొన్ని రోజులు తీసుకోబోతున్నారు, అందరికి అనౌన్స్ కూడా చేసేస్తున్నారు. ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్ ఒకటి, ఈరోజు రెండు అపాయింట్మెంట్లు చేస్తున్నాం, ఒకటి మంచాల శ్రీకాంత్, ఒకటి ఇంకోటి సలావుద్దీన్. సలావుద్దీన్ మనకి భోజనాలు పట్టడానికి ఎందుకు వెళ్ళాడు, వస్తున్నాడు ఆయన. మంచాల శ్రీకాంత్ ఎల్బీ నగర్లో యాక్టివ్గా మన దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేస్తున్నారు. ఈయనని మన మెంబర్షిప్ కమిటీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఈరోజు అపాయింట్మెంట్ జరుగుతుంది వారికి.